హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం CS6లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రెగ్యులర్గా క్లాసెస్ చూద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS6లో నేను ఇంటర్ఫేస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటర్ఫేస్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ప్రతి సాఫ్ట్వేర్లో మనకి ఇలాగా ఓపెన్ చేయగానే మనకు కనబడేదాన్ని ఇంటర్ఫేస్ అంటాం. అదే ఫోటోషాప్ ఓపెన్ చేసాం అనుకోండి, అది ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది ఫోటోషాప్ ఇంటర్ఫేస్. దీంట్లో ఏంటంటే మనకి మెనూ బార్, టూల్ బార్ ఇలాగ ఎలాగ ఉన్నాయో అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా మనకి టూల్ బార్, మెయిన్ మెనూ బార్ ఇలాగ ఉంటాయి. అదేంటో చూద్దాం. ఫస్ట్ మనకి పైన ఫైల్, ఎడిట్, కాంపోజిషన్, లేయర్ ఇలాగ మనకు ఒక మెనూ బార్ ఉంది. ఇది వచ్చేసరికి నోట్ ప్యాడ్ నుంచి మాయదాకా ప్రతి సాఫ్ట్వేర్లో ఉండేది అని మెయిన్ మెనూ బార్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద మనకి టూల్స్ ఉన్నాయి చూడండి, దీన్ని టూల్ బార్ అంటాం. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇది ప్రాజెక్ట్ ప్యానల్. మనకి ప్రతి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS4, CS3 ప్రతి దాంట్లో సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనకి ప్రాజెక్ట్ ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ సమ్ ఏ ఫైల్ అయినా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే కాంపోజిషన్ ఇక్కడ మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాంపోజిషన్ ప్యానల్ అంటాం, అలాగే వర్క్ ఏరియా కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేసరికి టైమ్ లైన్. మనం ఏదైనా యానిమేషన్ కానీ టైటిలింగ్ కానీ సమ్ ఏ వర్క్ చేసినా మనకి టైమ్ లైన్తో మెయిన్గా వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద టైమ్ లైన్ ఇది. నెక్స్ట్ పక్కన కనబడేయండి మనకి ప్యానల్స్. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అండ్ ప్రీసెట్స్ ఇది ఒక ప్యానల్, అలాగే ప్రివ్యూకి సంబంధించిన ప్యానల్, అలాగే ఆడియోకి సంబంధించిన ప్యానల్. ఇలాగా ప్రతి దానికి ఇక్కడ విండోలోకి వెళ్తే ఇవన్నీ ప్యానల్స్. మనకి ఏ ప్యానల్ కావాలంటే ఆ ప్యానల్ మనకి విండోలో కనబడతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైన ఎడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అంటే మనం ఇంకా సేవ్ చేయలే, ఒక పలానా పేరు మీద సేవ్ చేసామనుకోండి అక్కడ పేరు వచ్చింది. అలాగే .AEP అని ఉంది, AEP అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్. అలాగే ఫోటోషాప్లో PSD అని వచ్చింది, PSD అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. అలాగా ప్రతి దానికి మనకు ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను. ప్రెజెంట్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఇంటర్ఫేస్ చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంటర్ఫేస్ మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అది ఎలాగంటే మీకు ఇక్కడ వర్క్ స్పేస్ అని కనబడుతుంది చూడండి, దీంట్లో మనకి ఇవన్నీ వర్క్ స్పేస్ సంబంధం. అంటే సపోజ్ మనం యానిమేషన్ చేస్తున్నాం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక యానిమేషన్ చేస్తున్నాం, ఇక్కడ చూస్తే మీకు యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ యానిమేషన్కి సంబంధించిన ప్యానల్స్ అన్నీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి వర్క్ స్పేస్ ఇక్కడ ఇస్తాడు ప్రతిదానికి. అలాగే మీరు సపోజ్ ఎఫెక్ట్స్, మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్ మెనూ బార్లో, పైన ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్కి సంబంధించిన వర్క్ చేస్తున్నాం అనుకుంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, మనకి ఏది యూజ్గా ఉంటే అది. అలాగే మినిమల్ ఇది వచ్చేసరికి మనకి కాంపోజిషన్ పెద్దగా కనబడుతుంది, మనకి పక్కన ప్యానల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఓన్లీ కాంపోజిషన్ వరకు మనకి వర్క్ చూడడానికి ఇది. నెక్స్ట్ అలాగే మోషన్ ట్రాకింగ్, మన ట్రాకింగ్కి సంబంధించిన ఏమి చేస్తుంటే మోషన్ ట్రాకింగ్ మనం ఈ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోదు. అలాగే పక్కన మనకి ట్రాకింగ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. కిందకు వస్తే పెయింట్కి సంబంధించినవి చూడండి, పెయింట్. అలాగే నెక్స్ట్ పెయింట్ అనగానే పక్కన చూడండి కలర్, కలర్ సెలక్షన్, బ్రషెస్ ఇవన్నీ వచ్చినాయి. అలాగే వర్క్ స్పేస్లో కిందకు వస్తే స్టాండర్డ్, స్టాండర్డ్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏ ప్యానల్స్ ఉన్నాయో అవన్నీ స్టాండర్డ్లో వస్తాయి చూడండి, మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగ ఉంది. అలాగే టెక్స్ట్కి సంబంధించిన సపోజ్ ఒక టైటిలింగ్ చేయాలి, టైటిలింగ్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ మనం ఆ ప్యానల్స్ అన్నీ సైడ్ పెట్టుకోకుండా ఆటోమేటిక్గా టెక్స్ట్ వర్క్ స్పేస్లో టెక్స్ట్ ఆప్షన్ పెట్టుకుంటే టెక్స్ట్కి సంబంధించిన చూడండి పారాగ్రాఫ్ ఇలాగ బోల్డ్ లెటర్స్ కానీ సమ్ ఫాంట్ ఏమైనా చేంజ్ చేసుకోవడం, సైజ్ మార్చుకోవడం, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ ప్యానల్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ అన్డాక్డ్ ప్యానల్స్ అంటే మనకి సపరేట్ అయిపోతాయి ప్యానల్స్ చూడండి, దేనిగా సపరేట్గా మనకు వస్తాయి. అలా కింద ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే న్యూ వర్క్ స్పేస్, డిలీట్ వర్క్ స్పేస్, రీసెట్ అన్డాక్డ్ ప్యానల్స్. అంటే సపోజ్ మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు, సపోజ్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోయి నాకు సమ్ ప్రివ్యూ ఇక్కడ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాంపోజిషన్ వచ్చేసరికి
సారీ, ఇక్కడ నాకు ట్రాకింగ్ది ఆన్ చేసి ఉండాలి, అలాగే ఎఫెక్ట్స్ పక్కన ఉండాలి. ఇది నాది కాంపోజిషను. నెక్స్ట్ అలాగే వర్క్ స్పేస్ వచ్చేసరికి అలైన్మెంట్ కూడా ఉండాలి నాకు. చూడండి, ట్రాకరు, అలైన్, ఇవి రెండు వచ్చినాయి. ఇది నా వర్క్ స్పేస్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నా వర్క్ స్పేస్ కింద నేను సేవ్ చేసుకుంటున్నా. చూడండి, వర్క్ స్పేస్లో న్యూ వర్క్ స్పేస్, ఇక్కడ సమ్ పేరు, సమ్ తెలుగు ట్యుటోరియల్స్ అని ఇచ్చా, ఓకే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు వర్క్ స్పేస్లో తెలుగు ట్యుటోరియల్స్ అనే ఆప్షన్ కూడా యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది? మనం యాడ్ చేసుకున్నాం. సపోజ్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోయాం, మామూలు స్టాండర్డ్గా ఎలాగ ఉన్నాయో అలాగ వచ్చేసినాయి. లేకపోతే యానిమేషన్లోకి వెళ్ళాం, యానిమేషన్కి సంబంధించిన ఇవన్నీ వచ్చినాయి. లేదు, నేను నాకు కావాల్సినట్టుగా నేను సెట్ చేసుకున్న వర్క్ స్పేస్ కావాలి అనుకుంటే సేమ్ ఇక్కడ తెలుగు ట్యుటోరియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం తీసుకున్న అలైన్మెంటు, ట్రాకరు, ఆడియో ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే మనం డిలీట్ వర్క్ స్పేస్, సపోజ్ స్టాండర్డ్లోకి వెళ్ళాం, స్టాండర్డ్ పెట్టుకున్న తర్వాతే డిలీట్ చేయగలం. ఇప్పుడు స్టాండర్డ్లోకి వెళ్ళాను, స్టాండర్డ్లోకి వెళ్ళి నేను పలానా తెలుగు ట్యుటోరియల్స్ అనేది వర్క్ స్పేస్ని డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ తెలుగు ట్యుటోరియల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఇక్కడ మనకి డిలీట్ అయిపోద్ది. చూడండి, లేదు. అలాగే రీసెట్ స్టాండర్డ్, సపోజ్ స్టాండర్డ్లో కూడా మనం సమ్ ట్రాకర్ పక్కకు జరిపేసి అలాగా చేస్తే రీసెట్ స్టాండర్డ్ అంటే ఆటోమేటిక్గా రీసెట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సమ్ ఏదైనా ఇలా క్లోజ్ అయిపోయి అనుకోండి, మనకి ఆటోమేటిక్గా కావాలి అనుకుంటే షిఫ్ట్ F11 షార్ట్కట్. మనకి మెయిన్గా షార్ట్ కట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నుంచి నేను ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి షార్ట్ కట్ మీరు వర్క్ చేసేటప్పుడు షార్ట్ కట్ ద్వారానే చేస్తే మీ వర్క్ స్పీడ్ అవ్వడమే కాకుండా ఎక్కడైనా ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చేసేటప్పుడు స్పీడ్గా వర్క్ చేయగలుగుతారు. కాబట్టి షిఫ్ట్ F11 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్టాండర్డ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇక్కడ వర్క్ స్పేస్లో కూడా చూడండి, స్టాండర్డ్ షిఫ్ట్ F11, ఇక్కడ కూడా మనకి విండోలో ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, క్లిక్. ఇప్పుడు మొత్తం ఓకే, ఇంటర్ఫేస్ మనకు కావాల్సినట్టుగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఇందాక చెప్పాను, ప్రాజెక్ట్లోంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతే, చూడండి ప్రాజెక్ట్ లేదు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? విండోలో ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, Ctrl 0, ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏ ఫైల్ అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకునే ముందు నాకు ఇక్కడ చూడండి కాంపోజిషన్లో బ్లాంక్ ఏమీ లేదు, కానీ నాకు ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను షార్ట్ కట్ వాడుతున్నా, కంట్రోల్ ఎన్ క్లిక్ చేయగానే మన కాంపోజిషన్కి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే మీకు విత్ హైట్, ఇక్కడ సంబంధించిన ప్రీసెట్స్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ అంటే NTSC, పాల్ D1 ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తాయి. ఓకే, ఈ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ప్రెజెంట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంటర్ఫేస్ గురించి చెప్తున్నా. ఫస్ట్ విత్ హైట్ మనకు జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఓకే అనేస్తున్నాను, తర్వాత దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఓకే, షార్ట్ కట్ వచ్చేసరికి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ కట్ Ctrl N. ఓకే ఓకే, ఇక్కడ చూస్తే మీకు కాంపోజిషన్ ఓకే వచ్చింది. సపోజ్ ఇక్కడ నాకు ఒక లేయర్ కావాలి. చూడండి కాంపోజిషన్ వచ్చింది, కానీ లేయర్స్ కింద చూస్తే మనకి ఏం వర్క్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కాంపోజిషన్ మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. మీకు ఇక్కడ కింద క్లిక్ చేసినా సరే కాంపోజిషన్ వచ్చింది, షార్ట్ కట్ మటుకు Ctrl N. ఇప్పుడు ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకోవడం కోసం కూడా ఒక షార్ట్ కట్ Ctrl I క్లిక్ చేయగానే మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే నేను ఒక సాంగ్ ఓపెన్ చేస్తున్నా. చూడండి సాంగ్ ఓపెన్ చేసా, ఇది వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి మనకి వీడియో ఫైల్ కాంపోజిషన్ తీసుకున్న
తీసుకున్న కాంపోజిషన్ కన్నా పెద్దది కాబట్టి ఇలాగ వచ్చింది. సైజ్ తగ్గించుకుంటున్నా. ఇప్పుడు ఇది నాకు ప్లే అవ్వాలి. ప్లే అవ్వాలంటే షార్ట్ కట్స్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి స్పేస్ బార్. స్పేస్ బార్ ఎందుకంటే మనం ప్లే చేసుకోవడానికి స్పేస్ బార్ వాడతాం. మనం స్పేస్ బార్ కొట్టగానే చూడండి ప్లే అవుతుంది సాంగ్, కింద కూడా మనకి మూవ్ అవుతుంది కానీ సౌండ్ రావట్లా. విన్నారా? సౌండ్ రావట్లా. అదే మీకు నెంబర్ ప్లేట్లో ఇక్కడ జీరో క్లిక్ చేస్తే మనకి కీబోర్డ్లో జీరో క్లిక్ చేయగానే ఇక్కడి నుంచి సౌండ్ వచ్చింది మనకి. చూడండి ఇక్కడ మనకి ప్లే రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ గీత గ్రీన్ కలర్లో ఉంది. ఈ గ్రీన్ కలర్ మనకి మొత్తం రావాలి, వచ్చిన తర్వాతే మనకి ప్లే అవుద్ది. కాబట్టి ఫస్ట్ స్పేస్ బార్ ఇచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చిన వరకే మనకి ప్లే అవుద్ది అన్నమాట. చూడండి వచ్చింది. ఓకే, అంటే గ్రీన్ కలర్ అంటే లోడ్ అవ్వడం అన్నమాట, మనకి ఆ సాంగ్ పూర్తిగా లోడ్ అవ్వడం. ఓకే, లోడ్ అయింది అనుకుంటే మనకి ఇక్కడ దాకా అనుకుంటున్నా జీరో క్లిక్ చేస్తున్నా. ఓకే, మనకి మామూలుగా ప్లే అవ్వాలి అనుకుంటే స్పేస్ బార్, అదే సౌండ్తో కావాలనుకుంటే జీరో. ఓకే, ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అయిన షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నంత వరకు జూమ్ అవ్వాలి. దానికోసం కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, జూమ్ అవుట్, జూమ్ ఇన్. అలాగే మీకు సైడ్కి మూవ్ అవ్వాలి హ్యాండ్ టూల్, దానికి షార్ట్ కట్ వచ్చేసరికి మన మౌస్లో మిడిల్ బటన్ క్లిక్ చేసి పట్టుకొని హోల్డ్ చేసి ఇలాగా మనం ఎటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. అలాగే స్పేస్ బార్ క్లిక్ చేయగానే మనకి హ్యాండ్ వచ్చింది. లెఫ్ట్ మౌస్ బటన్ తీసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. మౌస్లో మిడిల్ బటన్ ఆర్ స్పేస్ బార్, కీబోర్డ్లో స్పేస్ బార్ హోల్డ్ చేసి పట్టుకొని ఒకసారి క్లిక్ చేస్తే మటుకు ప్లే అవుద్ది, అలా కాదు హోల్డ్ చేసి పట్టుకొని మనం మౌస్తో మూవ్ చేసుకుంటాం. ఓకే, అలాగే సేవ్ కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే మనకి ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్నట్టుగానే సేవ్గా వచ్చింది. అలాగే అండు కంట్రోల్ జెడ్, రీడు షిఫ్ట్ కంట్రోల్ జెడ్. ఒకవేళ మనకు అండు కావాలి, ఒకటి సపోజ్ ఇలా జరిపిస్తాం, ఈ అండు కావాలి కంట్రోల్ జెడ్, రీడు నాకు అలాగే కావాలి షిఫ్ట్ కంట్రోల్ జెడ్. ఓకే, నెక్స్ట్ కింద లేయర్లో మనకి చూడండి లేయర్ ఒకటే ఉంది. సపోజ్ ఇదే ఫైల్ నాకు డూప్లికేట్ కావాలి, కంట్రోల్ డి. సేమ్ ఫైల్ మనకి సెకండ్ లేయర్లో కూడా వచ్చింది, అంటే డూప్లికేట్ అన్నమాట, కంట్రోల్ డి. ఇది వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్, ప్రతి టైంలో మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.